నూరు పులులను తిన్నాను, నూరు ఏనుగులను తిన్నాను, 99 సింహాలను తిన్నాను, ఇంకా ఒక సింహం తినాలి, తొందరగా సింహాన్ని తీసుకుని రమ్మని నిన్ను పొద్దనగా పంపించాం. ఇప్పటికి వస్తున్నావు, వస్తే వచ్చావు, సింహాన్ని పట్టుకొస్తున్నావు, పట్టుకురా. అమ్మ నీ దుంపదేగా, దానికి నువ్వు మంత్రివా? అమ్మ దొంగ ఉండగానే నక్క ఉండా, నన్ను దారం కట్టి బడి తీసుకొస్తున్నావా? ఉండు నీ పని చెప్తానని చెప్పి ఒక్క దూకు దూకిందండి అక్కడి నుంచి. ఎప్పుడైతే దీని ఖాళీ కట్టిన దారం దీని పీకుంది కదా, అది బిగుసిపోయి కీకరణం జరుగుతున్నది. ఎబ్బదో పోయే ఊడ్చేదని ప్రాణం. మూతి మీద మీసమున ఏ మగవాడైనా సరే రావాలని చెప్పేసి అనగానే అందరూ కూడా లేచినట్టే లేచారు. ఎప్పుడైతే భీష్ముడు గర్జించాడో అందరూ కూర్చుండిపోయారు. మేఘపోతు గంభీరం చూపించారని ముందు. ఎప్పుడైతే అలా అయిపోయినటువంటి సమయంలో కాశీరాజా, నీ కూతుర్ని నా తమ్ములకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి బయలుదేరబోతున్న సమయంలో సాల్వుడు అనేటువంటి ఒక మహారాజు మాత్రం భీష్మునితో యుద్ధం చేశాడండి. ఎందుకు చేశాడంటే అంబను సాల్వుడు ప్రేమించాడు, సాల్వుడు అంబను ప్రేమించింది. స్వయంవర మండపంలో ఈ యొక్క అంబ మాల తీసుకువెళ్లి సాల్వుడిని మెడలో వేస్తే ఆమె ఇల్లాలవును. ఈ లోపలోనే భీష్ముడి పని చేశాడు. ఆ కారణం చేత నా భార్యను తీసుకుపోతున్నామని సాల్వుడు ఎదుర్కొన్నాడు. చావు దెబ్బలు కొట్టి పంపించాడండి. ఓడిపోయి రథం మీద పారిపోయాడండి సాల్వుడు. ఈ ముగ్గురు అమ్మాయిల్ని తీసుకుని రాజ్యానికి వచ్చాడు. అలా రాజ్యానికి వచ్చినటువంటి సమయంలో ఆ ముగ్గురు అమ్మాయిల్ని కూడా నిలబెట్టి, అమ్మా ఇదిగోనమ్మా నీ కోడళ్ళు అంబ అంబిక అంబాలిక, బాగున్నారా చూడమ్మా అన్నాడు. బాగున్నారు నాయన అంది సత్యవతీదేవి. అప్పుడు అమ్మా అంబాలిక, మా తమ్ముడు చక్రవర్తి, మరి వాడిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి నీకు సమ్మతమేనా? వద్దంటే ముందే చెప్పేయి, చేసుకుంటానండి అంది. అంబాలిక నీవు నాకు ఇష్టమే అంది. అమ్మా మరి అంబా పెద్దదానవు, నీవు నీ అభిప్రాయం చెప్పు. భీష్మ ఇప్పుడు నీ అభిప్రాయం ఏమిటని ఈ క్షణంలో నన్ను అడుగుతున్నావు. స్వయంవర మండపంలో నన్ను తీసుకుని వెళ్లి నీ రథం మీద కూర్చోబెట్టుకునేటప్పుడు నా తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టమా లేదా అని ఆనాడు నువ్వు అడిగి ఉంటే అప్పుడు నీవు సమాధానం చెప్పుండేదాన్ని. నీ తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు, నేను సాల్వుడిని ప్రేమించాను, సాల్వుడు నన్ను ప్రేమించాడు. స్వయంవర మండపంలో మేమిద్దరము కూడా భార్యాభర్తలం కాబోతున్న సమయంలో నన్ను తీసుకొచ్చి నీ రథం మీద కూర్చోబెట్టావు. ఇప్పుడు నా తమ్ముడు చేసుకుంటావా లేదని అడుగుతున్నావు. నీ తమ్ముడు అంటే నాకు ఇష్టం లేదు. అంబా బాధపడకమ్మా, నీకిష్టము లేని పని నేను చేయిస్తానా? అయితే ఒకటి, నువ్వు సాల్వుణ్ణి ప్రేమించానంటున్నావు గనుక ఆ సాల్వుని దగ్గరికి నిన్ను పంపిస్తాను. నువ్వేం బాధపడద్దు, నీ పుట్టింటి దగ్గర నుంచి నువ్వు కట్న కానుకలతో ఎలా వెళతావు అలాగే నిన్ను సగౌరవముగా సాగనంపుతాను, బాధపడద్దు అని అన్ని విషయాలు కూడా చీని చీనాంబరాలతో ధనధాన్యములతో మణిమాన్యములతో అంతా కూడా చక్కగా తయారు చేసి ఈ యొక్క అంబను పంపిస్తున్నాడండి. అంబ సాల్వుని దగ్గరికి వెళుతుంది. అందరి దగ్గర సెలవు తీసుకుని చక్కగా బయలుదేరి వెళుతుంది. కొండగాలి
చేసుకునేటువంటి ఆ యొక్క భాగ్యం ఆమెకు లేకపోయింది. నాకు ఆ సాల్వుడే కావాలనుకుంది. అక్కడికే బయలుదేరింది. సాల్వుడు ఎదుర్కొన్నాడు, అంబా స్వయంవర మండపములో నేను సాల్వుణ్ణి ప్రేమించాను, నీ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోను అని 10 మంది రాజుల మధ్య నీవు చెప్పి ఉంటే నా గౌరవం నిలబడి ఉండేది. వాళ్ళెదురుగుండా నీవు చెప్పలేకపోయావు. ఆ భీష్ముడు నన్ను చావు దెబ్బలు కొట్టి పంపించాడు. నీవు నాకంతకన్నీ అక్కర్లేదు, పోని వెళ్ళిపోవద్దు. సాల్వా, నా జీవితం ఏం కావాలి? నీ జీవితం ఏమైనా అయిపోని. కక్కిన కుట్టి కాసించేటువంటి వాడు కాదు ఈ సాల్వుడు. భిక్షం పడేశాడు ఆ భీష్ముడు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవడు ఇక్కడ సిద్ధంగా లేడు. పో సాల్వా, భీష్మునికి అంతా చెప్పాను. అతడు ఉత్తముడు, నన్ను గౌరవించి నిన్ను ప్రేమించాలనే విషయం విని ఆనందముతో నీవు సంసారం చేసుకోమ్మా అని నన్ను పంపాడు. అతన్ని అవమానించక నన్ను నీ భార్యగా చేసుకో. అంబా, ఒక్క నిమిషం నా రాజ్యంలో ఉండడానికి వీలేదు. తక్షణం బయలుదేరి ఇక్కడి నుంచి, లేదా నేను మెడ పెట్టి కంటాల్సి వస్తుంది. తిరిగి వచ్చేసిందండి. ఏమమ్మా మళ్ళా వచ్చావే అన్నాడు భీష్ముడు. అతను వద్దన్నాడు. నా జీవితం వ్యర్థంగా పోవలసిందేనా? మీ తమ్మునికిచ్చి నన్ను పెళ్లి చేయి. వాడు వద్దన్నాడు గనక తిరిగి వచ్చేసావు. వాడు కావాలంటే అక్కడే ఉండు. ఇప్పుడు వాడు వద్దన్నాడు గనక నా తమ్ముడు చేసుకోమంటున్నావు. ఏ, నా తమ్ముడంత పనికి మాలవాడా? నేను ఒకడిని ప్రేమించాను అని చెప్పిన అంత ఇదిగా చెప్పినప్పుడు ప్రేమించినటువంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి పోయిందాను, మరలా తిరిగి వచ్చి నా తమ్ముడు చేసుకోమంటే నా తమ్ముడంత తెలివి తక్కువవాడా, అంత తింగరవాడా, అంత లేనటువంటి వాడా? నువ్వెవరినో ప్రేమిస్తే నా తమ్ముడు ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? అసలు ఇది ముందు చెప్పకుండా ఉండవలసింది. నువ్వు నీ మనసులోనే పెట్టుకుని ఉండుంటే అన్ని చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నట్లుగానే నీ తమ్ముడు నా తమ్ముడు నిన్ను కూడా పెళ్లి చేసుకుని ఉన్నావు. నేను సాల్వుణ్ణి ప్రేమించానని ఎంత పొడుగు చెప్పావు. మళ్ళీ చేసుకో, లేకపోతే ఎట్టన్నా పో. ఒక్క నిమిషం నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. పో బయటికి. భీష్మ, ఆడదాన్ని కన్యను కావాలని మీ తమ్ముడికి పెట్టి పెళ్లి చేస్తానని తీసుకొచ్చి నన్ను ఇలా జీవితాన్ని నాశనం చేయడమేనా? నేనా నాశనం చేసింది? తొందరపాటుతనంతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. ఒక్క నిమిషం నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. ముందు ఇక్కడి నుంచి పో, లేదా నడబెట్టి కండుతాను. వెళ్ళాలేదా? సాల్వుణ్ణి ప్రేమించాలనే ఉద్దేశంతో నన్ను ఇంత కించిత్గా మాట్లాడతావా? భీష్మ, ఆడదాని అనురాగమే చూసావేమో గాని ఆగ్రహాన్ని చూడలేదు. ఏది ఏమైనా సరే, తపస్సు చేసైనా సరే నీ చావుకి కారకురాలి నేనే అవుతాను.
నా జీవితాన్ని ఈనాడు ఇలా నాశనం చేశావు గనుక నీ మీద ప్రతి దగ్గర ప్రతీకారం తీసుకుంటాను. ఓ నీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకో, వెళ్ళవతలకి. అరణ్యానికి వచ్చింది, తపస్సు ప్రారంభించింది. కుమారస్వామి ప్రత్యక్షమయ్యాడు. అంబా, ఇదిగో ఈ తామ్రమాల. ఈ తామ్రమాలను ఎవడైతే మెడలో వేసుకుని భీష్మునితో యుద్ధం చేస్తాడో భీష్ముణ్ణి జయిస్తాడు, మన చంపలేడు, జయిస్తాడు. ఈ మాల తీసుకుని వెళ్ళి నువ్వేమైనా చేసుకోమన్నాడు. అప్పుడు ఆ కుమారస్వామి ఇచ్చినటువంటి ఆ తామ్రమాల తీసుకుని తిన్నగా దేశ దేశాలు వెంబడి వెళ్ళి, మహారాజా, భీష్ముడు నా జీవితాన్ని రా నాశనం చేశాడు, ఈ తామ్రమాల నువ్వు మెడలు వేసుకుంటే భీష్ముని జయించగలవు, నా కోరిక నెరవేరుతుంది, యుద్ధానికి రండి అని అంటే చాలే ఊరుకోవమ్మా, పోయిపోయా భీష్ముడితో పెట్టుకోమంటావు మమ్మల్ని, మా వద్దు తల్లిని వెటన పడుకో. కాంపీల్య నగరాన్ని పరిపాలిస్తున్న ద్రుపద మహారాజు పట్టణానికి కూడా వచ్చిందండి అంబ. ద్రుపద మహారాజు కూడా నేను యుద్ధం చెయ్యలేనా భీష్మునితో అని చెప్పేశాడు. వస్తూ వస్తూ ఏం చేసింది, ఇచ్చి ఎందుకు నాకు ఈ మాలని చెప్పి ఆ ద్రుపద మహారాజు కోట మీదకు విసిరేసింది. ఆ మాల పోయి ఆ కోట గుమ్మానికి తగులుకుంది. ఇదేమి కర్మరా బాబు, ఇది తీసుకొచ్చి ఇక్కడ తగిలెట్టింది అనుకున్నాడు పాప. తిరిగి వచ్చేసింది, మరలా తపస్సు ప్రారంభించిందండి. అప్పుడు హోత్ర వాహనుడు అనేటువంటి అంబకు తాతగారు, అంబ తల్లి తండ్రి, అతని పేరు హోత్ర వాహనుడు. అతడు వచ్చాడు, మా ఏమిటమ్మా ఇలా వచ్చావు, కన్యగా ఉండవలసిన నీవు పెళ్లి చేసుకుని అత్తవారింటికి పోవలసింది, పోయి ఈ అరణ్యాల వెంబడి ఉండి నీవు తపస్సు చేయడమా. తాతయ్య, నా జీవితాన్ని నాశనం చేశాడు ఆ భీష్ముడు, పెళ్లి చేస్తానని తీసుకుని వచ్చి నన్ను కాదని ఈ రోజున ఇలా అరణ్యాల పాలు చేశాడు. అలాగా? అవును తాతయ్య. అయితే పని చేయమ్మా, తపస్సు చేసినంత మాత్రము చేతవాడు చావడు, మర్యాదగా చెప్పి చూపుతాం. ఇతని గురువు గారైనటువంటి పరశురాముడు ఉన్నాడు, అక్కడికి వెళదాం పద అని తీసుకొచ్చాడు. కాళ్ల మీద పడిపోయింది రాగాను. కళ్యాణమస్తు తల్లి, ఎవరు అమ్మా నీవు? నా మనవరాలండి. హోత్రవాహన, నీవా? నీ మనవరాలా? అవును, నా కూతురు బిడ్డ. అయితే ఇలా వచ్చింది, ఆమె జీవితం నాశనం అయిపోయింది మహాత్మా. ఎవరు నాశనం చేశారయ్యా? మీరే. నేనా? అసలు ఆ అమ్మాయి ముఖమే నాకు తెలియదు, నేనేం చేస్తానయ్యా పెద్దవాణ్ణి ముసలవాణ్ణి, నేనేం చేశాను ఆ అమ్మాయిని? మీరు కాకపోతే మీ శిష్యుడు అనుకోండి. నా శిష్యుడా? భీష్ముడా? అవును, తన తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తానని తీసుకొచ్చి ఈనాడు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి నీవు నా తమ్ముడికి పెళ్ళానివి కాదు, నువ్వు పోమ్మని చెప్పేసి పంపించేశాడు. అందుకని చెప్పి ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడతారని తీసుకొచ్చాను. నా శిష్యుడు అలాంటి వాడు కాదే. సరే, మీరు చెప్తున్నారు గనక వాడికి కాస్త నచ్చ చెప్తాను, పదండి అని శిష్యగణముతో సరస్వతీ నదీ తీరానికి వచ్చి ఆ సరస్వతీ నదీ తీరములో గుడారములు వేసి తన శిష్యుణ్ణి కబురు చేశాడు. పరశురాముల వారు వచ్చారంటే ఏం జరుగుతుందో ఏమిటో అని చెప్పేసి వచ్చాడండి గురువుగారి దగ్గరికి. లోపలికి ప్రవేశించాడు. లోపలికి వెళ్లి గురువుగారి కాళ్లకు నమస్కరించుదాము కదా అని ఇలా ఒంగోబోతున్నాడండి. ప్రక్కనే నిలబడి ఉంది అంబ. ఓహో, నీకోసం వచ్చాడా ఈయన? సరే, కాళ్లకు నమస్కరించాడు. అలాగే నమస్కరించంటాడు, గురువరేణ్య తాపక పల్లవ మృదు చరణంబులకి నమస్కృతులో, గురువరేణ్య తాపక పల్లవ మృదు చరణంబులకి నమస్కృతులో, గురువరేణ్య.
నిరాశయం సమర విజయమును సత్యవ్రత దేశ చిత్తమందున నిరాశయం సమర విజయమును సత్యవ్రత దేశ చిత్తశుద్ధి సంసిద్ధి కలుగ నా తీరదింపును గురుపదేజ గురుగారు తావక పల్లవ మృదు చరణంబులకి వినా నమస్కృతులు మీ పాద పద్మాలకు నా నమస్కృతులు కరుణాసరదివి అంబుజాసన తుల్యుడవు మీ మనసు ఉందే ఒక మహా సముద్రం ఇక శరణు అన్నటువంటి వాళ్ళు మీ కాళ్ళ మీద పడ్డారంటే ఎంతటి దుర్మార్గులైనా సరే క్షమించేస్తాం चूँगी करुणासरदिवि अंबुजासन तुल्युडवु नी मनसु महासमुद्रम इक नी हृदय करुणारसम इलांट दुर्मार्गुलु अंटे अंब एं चेसिंदो तेलियदु नीकु आवड़ोच्ची नी काळ्ळ मीद पड़कने तयारैपोयावनि चेप्पडं अन्नमाट करुणासरदिवि इक नी शिष्युडिनि नेनु नी शिष्य प्रमाणमुनि अयिते नन्नु दीविंचु ఎలా తీరుస్తావు విత్తమందున నిరాశ ధనం మీద నాకు ఆశ లేకుండా దీవించు యుద్ధం వస్తే నాకే జయం కలిగేలాగా దీవించు నా బ్రహ్మచర్య వ్రతం పాడవకుండా జయ దీవించు అన్ని నాకే ఈయన వచ్చాడు ఎందుకు వచ్చాడు అమ్మాయి కోసం వచ్చుంటాడు రే మీ తమ్ముడికి ఇరా పెళ్లి చేసా అంటాడు నేను చేయను అంటాను రే నాతో యుద్ధానికి రారా అంటాడు యుద్ధానికి వెళితే నాకే జయం కలగాలి दीवे तमड़े एलाको नुवना चुस्कोरा अटाड़े ना ब्रह्मचर्य बेट दीवे अटाड़े अभी तन के मुंक वैसा बंधम ग्रहिशा आय ग्रहिशा गुर शिष्युंटे अंत इधे इपड़ा मिड़मेड़ पिलकायल चूँ इन अयो पाठ चुप्तटे वीलु करेक्टाड़ता मरी वर ऐर तलकायल एवड़ा पंचम काजने स्वामी अना ओयो మరి నాలుగు తలకాయలు ఉన్నవాడు ఎవడరా అన్నాడు నాలుగు తలకాయలు ఉన్నవాడు బ్రహ్మదేవుడండి అన్నాడు ఆహా మరి మూడు తలకాయలు ఉన్నవాడరా అగ్నిదేవుడండి ఆ రెండు తలకాయలు ఉన్నవాడు శికండి ఒక తలకాయ ఉన్నవాడు మానవుడండి అసలు తలకాయ లేనివాడు ఎవడరా మీరేనండి అన్నాడు తలకాయ లేనివాడు ఎవడు ఉంటాడో చెప్పండి అందుకని మహాశైలారా ఆయొక్క గురుగారి కాళ్ళ మీద పడి ఏమంటాడు విత్తమందున నిరాశ సమర విజయంబును సత్యవ్రత దీక్షయు చిత్తశుద్ధి నా మనసు చిత్తశుద్ధిగా ఉండేటట్లు మీరు దీవించండి అంతే కాదు గురుగారు మీరెంత గొప్పవారో తెలుసా మిక్కిలి గలేట సామి గలేచి కరుగుటముల విజయ కడముట వెల్చినావు మిక్కిలి గలేట సామి మూల విద్య కడముట తెలిసినావు యజ్ఞమీంత రక్తం గుడేరుల బారిల్చి పితరులకు తర్పణము సాగినావు ఆ తండ్రి మాటకై తల్లిని నరికినావు తపసి మిలనవు ఆత్మైక్య వేర్జుడవు అట్టి నీకు శిష్య పరమాణు విద నమస్కృతియునకు
తండ్రి మాట కోసం తల్లి తల నరికిన వాడండి పరశురాముడు. పరశురాముని యొక్క తల్లికి తల్లి రేణుకాదేవి, తండ్రి జమదగ్ని. ఒక రోజున నీళ్లు తేవడానికి నదీ తీరానికి వెళ్ళింది రేణుక. ఆమె ఎంత పతివ్రత అంటే పచ్చి మట్టిని కడవగా తయారు చేసి ఆ కడవతో నీళ్లు తీసుకొస్తుందన్నమాట. అంత పతివ్రత ఆమె, అంత ఉత్తమ ఇల్లాలు. ఒక రోజున సహజంగా ఆ నీటికి వెళ్ళి అక్కడ ఒక గంధర్వుడు తన భార్యతో స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తున్న సమయంలో ఈమె చూసింది ఆయన్ని. ఈమె మహాపతివ్రత, తపస్సంపన్నురాలు గనుక గంధర్వుడు కనపడకపోయినా ఆమె కనిపిస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు. చూచాడు. చూసినటువంటి ఈమె గారేమనుకుంది, అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు ఈ గంధర్వుడు అనుకుందండి. వచ్చింది పాతివ్రత్యానికి ముప్పు. కడవ తయారవడం లేదు, కడవ తయారవడం లేదు. చేసింది చేసింది చేసింది, తన వల్ల గాల వదిలిపెట్టేసి వచ్చేసింది. రేణుక నీళ్లు తీసుకురాలేదు, ఇంత ఆలస్యమైంది, ఏమి ఇప్పటి వరకు రాలేదే, అందుకని చెప్పి నువ్వు ఎందుకు ఇంత ఆలస్యం చేశావు అని అడిగాడు. పలుకలేదు, దివ్య దృష్టితో చూచాడు. ఆమె మనస్సు చెలించిందని తెలుసుకున్నాడు. చే, నీ పాతివ్రత్యం పోయింది, ఇక నువ్వు భార్యవి కాదు, నేను భర్తని కాదు, నీ ముఖం నాకు చూపించకు. ఒక పరాయి మగవాణ్ణి చూచి అతడు ఎంత అందంగా ఉన్నాడు నీ మనసులో ఎప్పుడైతే నువ్వు ఇలా అనుకున్నావో మానసికంగా నీవు చెడిపోయావు, అందుకని ఇక నీవు నాకు భార్యవు కాదు. ఎవరగడ? కొడుకులు వచ్చారండి. పరశురాముని కొడుకులు ఎప్పుడైతే ఆ ప్రకారంగా ఈ రేణుకాదేవి మనస్సు చెలించగానే ఆ చెలించినటువంటి ఆ యొక్క సమయంలో ఈమె ఇక భార్యగా ఉండడానికి వీల్లేదని చెప్పి ఆలోచించి తన కుమారుడు రమణ్వతుడు, సుషేణుడు, వసువు, విశ్వవసువు, పరశురాముడు, ఐదుగురు కొడుకులండి జమదగ్నికి. రమణ్వతుడు, సుషేణుడు, వసువు, విశ్వవసువు, పరశురాముడు, ఐదుగురు కొడుకులు. ఈ ఐదుగురు కొడుకుల్లో ఆ పరశురాముడు దర్భలు తేవడానికి అరణ్యానికి వెళ్ళాడు. ఈ నలుగురు మాత్రం ఉన్నారు. ఆ నలుగురు ఉన్నటువంటి సమయంలో పిలిచాడు, రే రండి రాని, ఇదిగో ఈ గండ్రగొడ్డలు తీసుకుని మీ తల్లి తల నరికేరా అన్నాడు. నాన్నా, కన్నతల్లిని చంపమంటావా? అవును తండ్రిగా, నేను ఆజ్ఞ ఇచ్చాను గనక చంపాడు మీ అమ్మని. మా వల్ల కాదు నాన్న, మేము మా తల్లిని మేము చంపలేము. అయితే నా మాట కాదంటున్నారు గనక మీరు నలుగురు కూడా మరణించుదురుగా కానీ శపించాడండి. ఎప్పుడైతే అలా శపించినటువంటి సమయంలో ఈ పరశురాముడు బయలుదేరి వచ్చాడు. తల్లి ఒక పక్కన నిలబడి ఉంది, నలుగురు అన్నదమ్ములు పడిపోయి ఉన్నారు. ఆ సమయంలో లేచి దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క కుమారుని చూచి, రే నాయన పరశురామా, ఈ గండ్రగొడ్డలు తీసుకుని నీ తల్లి తల నరికేయరా అన్నాడు. ఎప్పుడైతే అలా అన్నాడు, ఆ గండ్రగొడ్డలు తీసుకుని ఒకే ఒక ఏడుకు నరికేశాడండి తల్లి తల. శాబాష్, కొడుకు అంటే నువ్వురా అన్నాడు. నాన్న, నువ్వురా నా కొడుకు అంటే, నా మాట నెరవేర్చావు గనక నీకు ఈ సమయంలో వరమిస్తున్నాను, నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడు. ఇందాక నేను అడగలేదు, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. మా అమ్మను చంపడానికి కారణమేమిటి? కన్న తల్లిని చంపాననేటువంటి అపనింద నా నెత్తిన పడుతుంది. ఇంత కఠినాత్ముడా ఈ పరశురాముడిని చెప్పి అందరూ నన్ను అసహించుకుంటారు. అందుకని మీరు కోరుకోమన్నారు గనుక నా తల్లిని నాకు మరలా ప్రసాదించండి అన్నాడు. సరే నాయన, నీ కోరిక తప్పక నెరవేరుస్తానని మళ్ళా రేణుకను బ్రతికించాడండి ఈ యొక్క జామదగ్ని మహర్షి. రేణుక, మరలా పునర్జన్మ ఎత్తావు, ఇకనైనా జాగ్రత్తగా ఉండని చెప్పాడు. అని ఆనాడు తన తమ్ముళ్ళు కూడా పడిపోయి ఉన్నారు గనక నాన్నగారు నలుగురు తమ్ముళ్ళు కూడా, నలుగురు అన్నయ్యలు కూడా బ్రతికించమన్నాడు. వాళ్ళ నలుగురిని కూడా బ్రతికించాడు. అందుకని ఆనాడు తండ్రి మాట కోసం తల్లి తల నరికినటువంటి వారు మీరు. పొగుడుతున్నారండి, తల్లి కోసమై 21 సార్లు రాజులందరినీ చంపి ఆ రాజుల రక్తముతో 5 రక్తపు మడుగులు గట్టి శమంతక పంచకములను పేరు పెట్టి ఆ రక్తముతో పితృదేవతలకు తర్పణమిచ్చినటువంటి మహానుభావుడవయ్యా పరశురామ. అలాంటి నీకు నేను శిష్యుణ్ణి, అందుకని నన్ను దీవించండి అన్నాడు. రాయ్, నువ్వు చాలా మంచివాడవరా, నా శిష్యుడని నాకెంత గర్వంగా ఉందో తెలుసా? కానీ ఒక్క చిన్న లోపం చేశావు. తమ్ముని పెండ్లి కంబలు దాగొని వచ్చి పరిచేజించిన
భర్తముని బెండ్లికి అంబను కొని వచ్చి వృధా పరిజగించిన వట ఇమ్మై తాన నాదయ్యే చుతుండే ఆడుదాని ఉసురేటిన దుర్యసమభుగావున నీ తమ్మునగిటి బెండ్లికేయుమో నా కోరిక నెరవేర్చుము శిష నేను గురువుని గనక నీకు చెప్తున్నాను ఆ అమ్మాయిని తీసుకెళ్లి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయి నా కోరిక నెరవేర్చు వెళ్ళరా గురువు గారు ఆ పని మాత్రం నేను చేయను ఈ అమ్మాయిని మాత్రం నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయను రేయ్ నేను చెప్పినట్టు చేయరా నేను గురువుని నువ్వు శిష్యుడివి నేను చెప్పినట్టు నువ్వు చేయాలా నువ్వు చేయనంటే ఎలా కుదురుతుంది ఆ అమ్మాయిని తీసుకెళ్లి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయవలసిందే లేదు గురుగారు తెలియనిదేమున్నది సర్వజ్ఞులు కలిత ధర్మవేత్తలు గురువర్యులు తెలిది మాలి కోటి నా జపదాల గానికా